హే గాయస్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ అయితే మనము ఎగ్ నూడల్స్ చేస్తున్నాం సో ఫస్ట్ అయితే నేను ఎగ్ అన్ని ఆయిల్లో వేసి ఇలా అయితే చేసి పెట్టుకున్నాను అండ్ ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేస్తున్నాను సో ఆయిల్ హీట్ అయ్యాక మనము ఆనియన్స్ ఇలాగే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సో కొన్ని క్లిప్పింగ్స్ అయితే డిలీట్ అయిపోయాయి సో ఉన్న వాటిలోనే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను సో ఇంకొకసారి అయితే కుదిరితే వీడియో చేసి పెడతాను ఇక్కడైతే నూడిల్స్ తీసుకున్నాను అండ్ ఇది వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో వేస్తున్నాను అండ్ ఇక్కడైతే అన్ని రకాల వెజిటేబుల్స్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను జింజర్ గార్లిక్ కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే కర్రీ లీజ్ వేస్తున్నాను కరివేపాకు సో దీని ఫ్లేవర్ అయితే మాకు ఇష్టం కాబట్టి మేము వేసుకుంటున్నాము వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అండ్ ఇక్కడ ఇది కొంచెం క్రిస్పీ అయ్యాక చిల్లీస్ అయితే స్లిట్ చేసి పెట్టుకున్నాను మన టేస్ట్కి తగిబడ తగినంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ ఆయిల్ అయితే బాగా హీట్ అయి ఉండాలి సో ఇప్పుడు నేనైతే జింజర్ అండ్ గార్లిక్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సో దాన్నైతే టూ టు త్రీ స్పూన్స్ వేసుకుంటాను ఎందుకంటే నూడల్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి సో నేనైతే కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి సో అందుకే ఉన్న వాటిలోనే చూపిస్తున్నాను మీకు అర్థం కాకుంటే ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను సో ఇదైతే ఆయిల్లో ఫ్రై చేయాలి జింజర్ అండ్ గార్లిక్ని అది పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం ఫ్రై చేయాలి అలాగే అండ్ వెజిటేబుల్స్ అన్నీ మనము సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ కూడా మనము ఈ ఆయిల్లోనే వేయిస్తాం కాబట్టి నేనైతే బీన్స్ క్యారెట్ క్యాప్సికము క్యాబేజ్ ఆనియన్స్ ఇవి తీసుకున్నాను ఆనియన్స్ అయితే ఇలా పొడువుగా కట్ చేసి పెట్టుకున్నాను సో చాలా నైస్గా అయితే చాప్ చేసుకోకూడదు ఇలా మనకి వెజిటేబుల్స్ అనేది కనబడాలి అండ్ ఇది కూడా చాలా కుక్ చేసుకోకూడదు హాఫ్ కుక్ అయితే చాలు అంతవరకు మనం వెజిటేబుల్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి అండ్ అన్నీ కూడా ఒక టూ టూ మినిట్స్ అలా వేస్తే చా చాలు ఫుల్ కుక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఫ్రైడ్ రైస్ అంటేనే ఫ్రైడ్ నూడుల్స్ అంటేనే మనము ఆయిల్లో వేయించుకునేటివి సో ఇదైతే రైస్లో కూడా చేసుకోవచ్చు అండ్ అది ఇంకోసారి చూపిస్తాను ఇక్కడైతే నూడిల్స్ ఫుల్గా కుక్ చేసుకోకూడదు అండ్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ అండ్ ఇప్పుడైతే బీన్స్ వేస్తున్నాను బీన్స్ అయితే ఇలా చాప్ చేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి కలర్ఫుల్గా ఉంటుంది సో పిల్లలు అయితే ఇష్టపడి తింటారు సో ఇది ఎగ్ లేకుండా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఎగ్ వేసి చేస్తున్నాను చాలా రోజులు అయి ఉండే సో పిల్లలైతే అడుగుతూ ఉండేది సో దానికని చేస్తున్నాను అండ్ ఇప్పుడు క్యారెట్స్ వేస్తున్నాను క్యారెట్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ క్యాప్సికమ్ వేస్తున్నాను సో ఇవి కొంచెం ఫ్రై చేయాలి ఫస్ట్ సో అన్నీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇవి కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇవి వీటిని ఫ్రై చేస్తున్నాను క్యాబేజ్ అయితే తొందరగా కుక్ అయిపోతుంది సో అదైతే లాస్ట్లో వేస్తాను ఈ స్టేజ్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే వెజిటేబుల్స్ అనేది మంచిగా కుక్ అయిపోతాయి అండ్ చూసారా కలర్ఫుల్గా ఉంది మనం వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా తినాలి కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు కానీ ఆయిల్లో తక్కువగా వాడుకోవాలి అండ్ ఎప్పుడో ఒకసారి కాబట్టి సరిపోతుంది అయితే ఇష్టంగా తింటారు అదే కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం తొందరగా కుక్ అవుతుంది అనేసి అండ్ ఇప్పుడైతే క్యాబేజ్ వేశాను చెప్పాయి కదా అన్నీ ఏమీ ఫుల్లీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం క్రిస్పీనెస్ అనేది అలాగే ఉంచాలి వెజిటేబుల్స్లో ఆ క్రంచినెస్ అనేది మనకి తింటూ ఉంటే తెలుసాలి అంత ఫ్రై చేసుకుంటే చాలు ఫుల్లీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కిచెన్ అయితే మెస్సీగా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఎగ్స్ అని ఫస్ట్ టైం నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆయిల్లో దానికి కొంచెం సాల్ట్ అలాగే నచ్చితే కొంచెం కారం వేసుకొని అలా స్క్రంబల్ చేసుకొని పెట్టుకోవాలి ఎగ్ అనేది అండ్ ఇప్పుడైతే ఇది నూడల్స్ కుక్ అయింది సో దీన్ని తీసేసి అండ్ కోల్డ్ వాటర్లో ఒకసారి వాష్ చేసి కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి పెట్టాలి అప్పుడు అది సపరేట్ సపరేట్గా ఉంటుంది ఒక్కటికి ఒక్కటి అంటుకోదు పొడి పొడిగా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే నేను ఇప్పుడు సాసెస్ వేస్తున్నాను కొంచెం సోయా సాస్ చిల్లీ సాస్ అలాగే కొంచెం వినేగరు కొంచెం షుగర్ వేయాలి అండ్ మనకి టేస్ట్ చాలా బాగా రావాలి అంటే టేస్టింగ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కానీ నేను వేయట్లే అండ్ ఇక్కడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకున్నాను ఇక్కడ ఒక టెన్ ఎగ్స్ వరకు వాడాను చెప్పా కదా నూడల్స్ కొంచెం ఎక్కువగా ఉంది అనేసి సో అందుకే టెన్ ఎగ్స్ అయితే వేశాను ఇప్పుడైతే నూడల్స్ వేస్తున్నాను మనం ఇలాంటి చేసేటప్పుడు కొంచెం పెద్ద ప్యాన్ అయితే పెట్టుకోవాలి మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది అండ్ నూడల్స్ అయితే నేను ఫుల్ అల్లెగా వేసేసాను అప్పుడు అనిపించింది కొంచెం బ్రేక్ చేసి వేసుంటే బాగుండు అని మిక్సింగ్కి ఈజీ అవుతుండే సో ఒక్కసారి అయితే లైట్గా మిక్స్ చేసుకుంటున్నా సో మనం ఎయిటీ పర్సెంటే కుక్ చేసుకోవాలి లేకుంటే అది ముద్ద ముద్దలు అయిపోతుంది అండ్ ఇలా సపరేట్ సపరేట్గానే ఉంటే నూడిల్స్ బాగుంటుంది అండ్ ఇక్కడైతే మిక్స్ చేసుకుంటున్నాను అండ్ ఫైనల్గా కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నాను మనకి వైట్ పెప్పర్ కూడా దొరుకుతుంది కదా దాని పౌడర్ వేసుకోవచ్చు కానీ నేను ఇంట్లో ఉన్న ఈ పెప్పర్ని పౌడర్ చేసి వేస్తున్నాను అండ్ ఫైనల్ టచ్కి కొరియాండర్ వేస్తున్నాను కొత్తిమీర అండ్ ఇక్కడ నా టెరెస్లో కొంచెం ఆనియన్స్ ఇవి ఇది అయితే ఉండే గ్రీన్ ఆనియన్స్ అవైతే ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను ఇది ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో ట్రై చేసి చూడండి